గత ప్రభుత్వంలో ప్రభుత్వ టెండర్లు ఎవరికి ఇచ్చారో తెలిసేది కాదని, జగన్ ప్రభుత్వం బీసీలకు 50% టెండర్లు వేసేందుకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఈరోజు వరకు గత ప్రభుత్వాలు ఏవైతే బీసీలకు న్యాయం చేయవలసిన వేదికైన బీసీ కమిషను, బీసీల తాలూకు అంశాలన్నింటినీ కూడా గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించవలసిన కమిషన్, బీసీ కమిషన్ ఏదైతే ఉందో అది తాత్కాలిక కమిషన్గా, అంశాల వారీగా ఉండే కమిషన్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన అంశం పైన వాళ్ళు చర్చించి దాని రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారికి పంపించడం, ఆ ముఖ్యమంత్రి ఆ రిపోర్ట్ని వారికి అనుకూలం ఉంటే వాడడం, అనుకూలంగా లేకపోతే పక్కన పడేయడం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు బీసీ ఏలూరు సభలో ఆయన చెప్పడం జరిగిందో, హామీ ఇచ్చిన మేరకు శాశ్వత కమిషన్ని ఈరోజు ఏర్పాటు చేసి దానికి ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జిని, శంకర్ నారాయణ అనే రిటైర్డ్ జస్టిస్ని తీసుకొని చైర్మన్గా పెడుతూ, అలాగే ముగ్గురు సభ్యుల్ని కూడా చైర్మన్గా సభ్యులుగా నియమిస్తూ ఈరోజు ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నది, ఏదైతే పేద బడుగు బలహీన వారి తాలూకా పేదరికాన్ని పారద్రోడే విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకు చేయాలని ఆలోచన, ప్రత్యేకించి ఎంబీసీలు ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళు చాలామందికి కుల ధృవీకరణ పత్రాలు లేవు. వాళ్ళు ఏ కులం అంటే పూసలు అమ్ముకునేవాడు పూసలోడని, అలాగే ఏదైతే ఏ పని ఏ వృత్తి చేసుకుంటే ఆ వృత్తి పేరు చెప్పడం, ఏదైతే సంచార జాతుల వాళ్ళు ఉన్నారంటే గంగిరెద్దులు తోడుకునే వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళని, అలాగే ఏదైతే వాళ్ళు వృత్తి ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తి పేరుని పెట్టుకుంటూ దాని ద్వారానే ఇన్నాళ్ళు బతుకుతూ ఉన్నారు. పేదవాడికి పేదరికం పోయే విధంగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా ప్రభుత్వం ఆదేశాలు చేయడం, ఆదేశాలు జారీ చేయడం, ముఖ్యమంత్రిగా చిత్తశుద్ధిగా పనిచేయడం, ఈరోజు బీసీ వర్గాలకు ఊరట కలిగించే విధంగా ఈ కమిషన్ ఏర్పాటు చేసి ఆయన తాలూకా బీసీలు పక్షపాతిగా ఆయన చాటుకోవడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగం చేసుకోవాలి. అలాగే విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇవన్నీ ఎవరెవరికి ఏం గ్రీవెన్సెస్ ఉన్నాయి, విద్యార్థులకి వాళ్ళకి ఏదైతే కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ వాళ్ళకి ఏ ఒక రిజర్వేషన్ పాటించకపోయినా, అలాగే ఉద్యోగాలు ప్రమోషన్లో కానీ అపాయింట్మెంట్స్లో కానీ ఉద్యోగ ఏదైనా ఇబ్బంది కలిగినా, నిరుద్యోగులకు అపాయింట్మెంట్స్లో ఏమైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా సరే కులాల్లో కుల ధృవీకరణ పత్రాలు అందకపోయినా, అలాగే కులాలు మార్పులు కావాల్సి వచ్చినా, కులాలు తాలూకా అప్గ్రేడేషన్ చేయవలసి వచ్చినా, ఏ విధమైన సమస్య ఉన్నా రిజర్వేషన్ పూర్తిగా అన్ని స్థాయిల్లో పాటించకుండా కొంతమంది ఎవరైనా ఎంఆర్ఓ వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఎవరైనా క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందులు కలుగుతున్నా, బీసీల పైన అట్రాసిటీ ఏమైనా కలుగుతున్నా, ఏదైనా సరే మీకు అవమానం కలిగినా సరే కూడా మీరు కమిషన్ దృష్టికి తీసుకురావచ్చు. తీసుకొచ్చి మీ తాలూకు సమస్యను పరిష్కరించి బీసీ అనేవాడు తలెత్తుకునే విధంగా ఆర్థిక పరిపుష్టి, సాంఘిక పరిపుష్టి, అలాగే శారీరక మానసిక పరిపుష్టి కలిగే విధంగా ప్రతి ఒక్క వెనకబడిన కులవాడు గౌరవంగా గర్వంగా బతికే విధంగా ఈ బీసీ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుందని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మాకు అన్ని రకాలు ఆదేశాలు ఇచ్చి బీసీల తాలూకా పేదరికాన్ని పారద్రోడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కమిషన్కి ఒక శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి ఈ విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గతంలో చూస్తే చైర్మన్గా కానీ కమిషన్ సభ్యులు కానీ అతరదైన బీసీ పెట్టేవాళ్ళు, ఈరోజు చైర్మన్ గారు ముగ్గురు సభ్యులు కూడా బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి బీసీ సమస్యలు పరిష్కరించడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి బీసీలు అంతా భావిస్తున్నారు. అంతేకాదు రిజర్వేషన్ శాతం కూడా 2001లో మరి జనాభా 2001లో మన జనగణన జరిగింది. తర్వాత ఇంతవరకు జనగణన దృష్టి అనేది ఎవరు ఏ పార్టీకి ఏ రాజకీయ నాయకులు పెట్టకపోయే తరుణంలో మరి ముఖ్యమంత్రి గారు మరి లోకల్ బాడీలో రిజర్వేషన్ పెంచుతూ ఇచ్చిన జీవో మీద కొంతమంది స్టేట్ వెళ్ళడం చేసినా సరే మరి కొంతమంది కావాలని చెప్పి కుట్రపూరిత స్వార్థ రాజకీయాలతో ఎన్ని పనులు చేసినా, ఎన్ని అట్టడుగులు ఎన్ని పనులు చేసిన వారు ఈరోజు ఓసీలో కూడా బీసీ జనాభా శాతాన్ని పెంచి మరి ఇవ్వడం, మరి ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాల్లో
రెండు రాజ్యసభ స్థానాలు అనేది మరి ప్రభుత్వం ఇచ్చిందంటే ముఖ్యంగా మరి వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాలుగు రాజ్యసభలో రెండు రాజ్యసభ అంటే 50% రిజర్వేషన్స్ వారు ఏదైతే గత సంవత్సరం 9/2019 ఒక జీవో ఇప్పించారు ప్రభుత్వం తరఫున. బీసీలకి 50% మరి రిజర్వేషన్ ఇప్పించాలి నామినేటెడ్ పోస్ట్ అన్నదానికి. మరి ఆ విధంగా వారు నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, మరి రాజ్యసభ కావచ్చు, మరి ఆ దశలో ప్రయాణం చేస్తారని చెప్పి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ వర్క్స్ ఎవరెవరికో ఇచ్చారు గతంలో, కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఒక జీవో ఇచ్చారు. 50% రిజర్వేషన్ కాంట్రాక్టర్లో బీసీలకు చెందిన వారే ఉండాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీకి అంటే బీసీకి మైనారిటీకి 29%, ఎస్సీకి 15%, ఎస్టీకి 7%, మొత్తం 50% ఇచ్చిన వర్క్లో బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం అనేది చారిత్రాత్మకమని చెప్పేసి మరి తెలియజేస్తూ. మరి ఈరోజు మీరు గతంలో చూసాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి మరి గతంలో షిఫ్ట్ ఆపరేటర్లు అని ఉండే, షిఫ్ట్ ఆపరేటర్లు అంటే సబ్స్టేషన్ చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సబ్స్టేషన్లు కట్టారు. మరి శాశ్వత ప్రాతిపదిక కమిషన్ పెట్టడం, మరి ముగ్గురు సభ్యులు బీసీలు అవ్వడం, చైర్మన్ బీసీ కావడం మన మనిషి. ఎందుకంటే మన బీసీ ఉండేటప్పుడు కమిషన్ మన మెంబరు, మన వ్యక్తి, మన సోదరుడు, మన ఇంట్లో మనిషి, మనం బంధువు అని చెప్పేసి మనం వెళ్ళే పరిస్థితి. ఈరోజు ఎవరో మరి చైర్మన్గా ఉన్నా మెంబర్గా ఉన్నా వెళ్ళే పరిస్థితి కాదు. ఇప్పుడు ఈరోజు కమిషన్ సభ్యులు అంటే ఆల్మోస్ట్ జడ్జి కేడర్ అది. మరి ఆ కేడర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన మెంబర్ కాబట్టి మనతో పోరాటం చేసిన వ్యక్తి, మనలో సభ్యులు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళడం చాలా ఈజీ. మరి ఉద్యోగ ప్రక్రియకు వచ్చినప్పుడు మరి గత 5 ఏళ్ళలో ఏం జరిగిందనేది సర్వీస్ కమిషన్ డీటెయిల్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్లో ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు జరిగాయో ప్రభుత్వం దాని మీద స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఉదయ భాస్కర్ గారు అనంతరం ఇప్పుడు ఎందుకంటే బీసీలు రావాల్సిన రిజర్వేషన్స్ కూడా ఆయన పక్కదారిని పట్టించినట్టు మాకు తెలుస్తుంది. మరి దాని మీద కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఓసీ జనరల్ కోటాలో మరి చాలా ఎందుకంటే బీసీ శాతం 50 ఉన్న జనరల్లో బీసీలు ఇవ్వకుండా చేశారనేది చాలా వాదన ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి 5 సంవత్సరాల్లో రిక్రూట్మెంట్ ఏదైందా, రిక్రూట్మెంట్ మీద చర్చ జరగాల, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ మీద వెరిఫై చేయడానికి మా రైజన్ ఆఫీసర్ నియామకాలు కావాల్సి అన్ని డిపార్ట్మెంట్లో